हेलो एवरीवन, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు లాయిడ్ ఏసీకి సంబంధించిన రిమోట్, వాటిలో ఉన్న ఆప్షన్స్ ఎలా ఉపయోగించాలో చెప్తాను. సో వాటిలో మనం ఇంపార్టెంట్ ఎక్కువగా వాడాల్సిన ఆప్షన్స్ ఏంటి, ఏవి వాడితే మనకి పవర్ బిల్ తగ్గుతుంది, ఏవి వాడితే మనకి కంప్రెషర్ మీద ప్రెషర్ పడుతుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ మోడ్లో పెట్టుకుంటే మనకి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, ఏసీ అనేది ఎక్కువ కాలం పనిచేస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తుంది లాయిడ్ కంపెనీకి సంబంధించిన ఏసీ రిమోట్ అనమాట. సో హావెల్స్ వారి లాయిడ్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆన్ ఆఫ్ కోసం యూజ్ చేస్తారు స్విచ్ ఆన్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇది టర్బో మోడ్, ఎప్పుడైనా మనం 5 మినిట్స్లో విదిన్ షార్ట్ పీరియడ్లో మనకి రూమ్ అంతా ఎక్కువగా కూల్ అవ్వాలి అంటే ఈ మోడ్ యూస్ చేస్తాం. చూడండి ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందో. సో మీకు ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోయింది, అలాగే ఒక కొత్త ఐకాన్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే టర్బో మోడ్. ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది అంటే ఏంటి, ఎక్కువ కూల్నెస్ అనేది రూమ్ అంతా స్ప్రెడ్ చేయడానికి ఫ్యాన్ స్పీడ్ అనేది పెరిగిపోయింది. సో మళ్ళీ దీన్ని ఆఫ్ చేయడానికి ఇలా ఆఫ్ చేస్తే సరిపోతుంది. దీన్ని వాడొద్దు, వాడితే ఏంటంటే తక్కువ టైంలో కంప్రెసర్ అనేది హై పవర్ తీసుకొని ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్కో మోడ్. ఈ ఎక్కో మోడ్ ఏంటంటే ఎక్కో మోడ్ ప్రెస్ చేయగానే ఈజీ పడుతుంది. ఎక్కో మోడ్లో మీకు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా 24 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోతుంది. ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్కో మోడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎక్కో మోడ్ కూడా మీరు వాడకపోవడమే మంచిది, 25 డిగ్రీ సెల్సియస్లోనే వాడండి. అండ్ నెక్స్ట్ స్లీప్, డిస్ప్లే, ఈ రెండింటి గురించి చెప్తాను. డిస్ప్లే ఏంటంటే డిస్ప్లే మనం ప్రెస్ చేస్తే డిస్ప్లే మొత్తం ఏసీ యూనిట్ మీద ఆఫ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ స్లీప్ వచ్చేసరికి ఆ డిస్ప్లే మీద అయితే ఏదైతే కనిపించిందో అది డిమ్ అవుతుంది మీరు చూస్తున్నట్టు. సో మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినప్పుడు బ్రైట్ అవుతుంది. సో ఇందులో మీరు అస్సలు ముట్టుకోకూడని బటన్స్ ఏంటంటే ఈ మోడ్, మై మోడ్, ఈ రెండు ప్రెస్ చేయొద్దు. సో ఇప్పుడు వీటి గురించి తెలిసిపోయింది కదా. నెక్స్ట్ ఈ టెంపరేచర్, ఇది మీకు తెలుసు పెంచుకోవడం తగ్గించుకోవడం. సో ఇది ఫ్యాన్ స్పీడ్. సో చూసారా బార్స్ పెరుగుతున్నాయి, సిగ్నల్ బార్స్. సో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని మనం అసలు స్పీడ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఆటో స్పీడ్కి తెచ్చుకోవచ్చు. సో ఆటో స్పీడ్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ని బేస్ చేసుకొని ఫ్యాన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇది కూడా వాడకపోవడం మంచిది. మీరు సౌండ్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు, అంటే ఇండోర్ యూనిట్ సౌండ్ తక్కువ రావాలి అనుకున్నప్పుడు ఫ్యాన్ అనేది ఆపరేట్ చేయొచ్చు. ఈ వీ స్వింగ్, హెచ్ స్వింగ్ కూడా అవసరం లేదు. సో జనరల్గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఆ వీ స్వింగ్ అనేది, వర్టికల్ స్వింగ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయి ఉంటుంది. సో అదనేది మీకు ఇంకా కొంచెం కిందికి రావాలి లేకపోతే పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్నట్లు దాని యాంగిల్ అనేది మారిపోయింది చూసారా. సో పైకి వెళ్ళిపోయింది. సో ఇంకొంచెం యాంగిల్ తగ్గింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో ఆప్షన్, ఇది ఇంకో ఆప్షన్, అంటే పూర్తిగా కిందికి అనమాట. సో ఇట్లా 4 ఆప్షన్స్లో మీరు వర్టికల్ స్వింగ్ అనేది ఆపరేట్ చేయొచ్చు. ఈ హెచ్ స్వింగ్ అంటే హారిజాంటల్ స్వింగ్, ఇది పెద్దగా యూజ్ అవ్వదు, ఎప్పుడు ఆఫ్లో ఉండటమే మంచిది. సో లోపల అంటే రూమ్లో మనకి దీన్ని సింపుల్గా ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే 4-వే స్వింగ్ అనమాట. అంటే లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్, అన్ని వైపులా కూడా మనకి ఏసీ పంపించడానికి యూజ్ అవుతుంది. సో నేను వర్టికల్ స్వింగ్ కూడా ఆఫ్ చేశాను, అది ఆటో మోడ్ తీసుకెళ్తుంది, అక్కడ ఆపేస్తుంది. హెచ్ స్వింగ్ కూడా ఆఫ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మై మోడ్ టచ్ చేయొద్దు, మోడ్ టచ్ చేయొద్దు, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయను. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి టైమర్ ఆన్, టైమర్ ఆఫ్. సో ఈ టైమర్ ఆన్, టైమర్ ఆఫ్ వచ్చేసరికి, టైమర్ ఆన్ అంటే ఏసీ స్విచ్ ఆన్లో ఉండి, అంటే మెయిన్ పవర్ సప్లై ఆన్లో ఉండి, ఈ రిమోట్ ద్వారా మనం ఆఫ్ చేసుకొని అప్పుడు టైమర్ ఆన్లోకి వచ్చేస్తాం. టైమర్ ఆన్లోకి వచ్చి ఏం చేస్తాం అంటే టైం సెట్ చేస్తాం. దానికి ఎలా సెట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఆపేసాను. సో ఆపేస్తే అవుతుందంటే ఒక 60 సెకండ్స్ టైం తీసుకొని ఆఫ్ అవుతుంది కదా. సో ఈ గ్యాప్లో మనం టైమర్ ఆన్ తీసుకొని ఒక 1/2 అవర్లో సెట్ అవ్వాలి అనుకుంటే టెంపరేచర్ చూడండి, ఇది టెంపరేచర్లో టైమర్ బార్ టైమర్ ఉంది కదా. సో పెంచాను, 1/2 అవర్ పెంచి టైమర్ ఆన్ అని కొట్టాను. సో కొట్టగానే మీరు చూస్తే అక్కడ ఆ 42 సెకండ్స్ కింద ఒక టైమర్ గుర్తుపడింది చూసారా. సో అంటే 1/2 అవర్లో మీకు ఆ ఏసీ అనేది ఆన్ అవుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు మనమేం చేయక్కర్లే, పడుకుంటే ఆన్ అవుతుంది అనమాట. సో ఇదంతా చేసేటప్పుడు, టైమర్ ఆన్ సెట్ చేసేటప్పుడు ఏమి ఏసీ ఇండోర్ యూనిట్ చూపించక్కర్లేదు, కానీ ఎప్పుడైతే మనం దీన్ని మళ్ళీ సెట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇండోర్ యూనిట్ వైపు ఇలా చూపించి సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ టైమర్ ఆఫ్ అని చూసారా. సో ఈ టైమర్ ఆఫ్ ఎప్పుడు అంటే మనకి యూనిట్ ఆన్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లో ఉంది, ఇలాగా మీరు చూస్తున్నట్లయితే ఆన్లో ఉంది. ఆన్లో ఉన్నదాన్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేయడానికి ఏం చేయాలంటే టైమర్ ఆఫ్ అని ప్రెస్ చేసి, సో దీన్ని టెంపరేచర్ బార్ టైమర్ అని చూసారా, ఈ దీంట్లో ఇంక్రీజ్ చేయాలి. 0.5 అవర్స్, 1 అవర్, 1.5, 2 అవర్స్, 2.5, 3 అవర్స్, 3.5, ఇట్లా మనకి 24 అవర్స్ వరకు వస్తుంది. సో ఒక 3.5 గంటల తర్వాత నా ఏసీ ఆఫ్ అవ్వాలి అంటే ఇలా సెట్ చేసుకొని టైమర్ ఆఫ్ని ఏసీ ఇండోర్ యూనిట్ వైపు ప్రొజెక్ట్ చేస్తూ
సో పోయింది అంటే విదిన్ 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ మీరు సెట్ చేయాల్సి ఉంటుంది సో టైమర్ ఆఫ్ అని కొట్టి ఒక 3.5 అవర్స్ పెట్టి నేను టైమర్ ఆఫ్ కొడితే చూడండి టైమర్ ఆఫ్ అయిపోయిందనమాట సో ఆన్ ఆఫ్ 2 సార్లు రెండు ఒకటే చూపించింది కదా ఎప్పుడైనా ఏసీ ఆన్ చేయడానికి తక్కువ టైం తీసుకోండి మళ్ళీ ఆఫ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోండి రెండు ఎప్పుడు ప్రెస్ చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు సో ఇవన్నీ ఈ రెండు పోవాలి రెండు ఆన్లో ఉన్నాయి రెండు పోవాలి అంటే ముందు టైమర్ ఆన్ తీసుకోండి తీసుకొని దాన్ని 0కి తీసుకొచ్చి టైమర్ ఆన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది ఓన్లీ ఆఫ్ ఒకటే ఉంది మళ్ళీ ఆఫ్ తీసుకోండి ఆఫ్ని తీసుకొని మళ్ళీ దాన్ని 0కి తీసుకొచ్చి మళ్ళీ టైమర్ ఆఫ్ కొడితే రెండు పోతాయి అన్నమాట సో ఆన్ ఆఫ్ రెండు పోయాయి సో ఈ రెండు ఫీచర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ చాలా బాగా యూస్ అవుతాయి మనకి ఈ 5-in-1 mode టచ్ చేయకండి వైఫై అన్నింటిలో ఉండదు మా మోడల్లో లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను హ్యూమిడిటీ హ్యూమిడిటీ అంటే లోపల వాతావరణం తడి వాతావరణం ఉన్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూడండి 24 డిగ్రీ సెల్సియస్కి సెట్ అవడంతో పాటు ఆ ఫ్యాన్ కూడా ఆటోలోకి వెళ్ళిపోయింది సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల మనకి తడి బట్టలు ఆరేసినప్పుడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు రూమ్ అంతా కొంచెం తడితడిగా ఉన్నప్పుడు ఇది ప్రెస్ చేసినట్లయితే ఆ హ్యూమిడిఫికేషన్కి సంబంధించిన ఏమైనా ఆ నీటి అణువులు ఏమైనా ఉంటే అది అనేది తీసుకొని ఈ కూల్ అనేది డ్రై కూల్నెస్ అనేది జరుగుతుందన్నమాట సో హ్యూమిడిటీ ఎక్కువ వాడకండి అండ్ నెక్స్ట్ సైలెంట్ అంటే ఏమవుతుందంటే చూసారా ఆ బార్ అనేది సింగిల్ బార్కి వెళ్ళిపోయింది సో అంటే దీన్ని ఫ్యాన్ స్పీడ్ ద్వారా తగ్గించుకోవచ్చు ఇక్కడ సైలెంట్ అని కూడా కొట్టచ్చు ఇండోర్ మోడ్ సైలెంట్ అయిపోతుంది సో లాక్ అంటే ఇది సింపుల్గా చైల్డ్ లాక్ లాగే ఒక 2-3 సెకండ్స్ పట్టుకుంటే రిమోట్ అనేది లాక్ అయిపోతుంది సో లాక్ అయిన వెంటనే మీకు అది ఒక లాక్ అయిన సింబల్ కూడా కనిపిస్తుంది చూసారా ఇంక ఏది ప్రెస్ చేసినా కూడా మీకు ఆపరేట్ అవ్వదు సో మళ్ళీ అన్లాక్ చేయాలి సో సింపుల్గా చైల్డ్ లాక్ లాగే అది సో చూసారా అన్లాక్ లాక్ బటన్ని అలాగే 2-3 సెకండ్స్ మళ్ళీ ప్రెస్ చేసి ఉండగానే అన్లాక్ అయిపోయింది సో ఈ రీసెట్ కూడా వాడద్దు రీసెట్ ఏంటంటే ఏవైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేశాక రీసెట్ కొడితే మనకు అదేంటంటే ఎర్రర్స్ అనేవి పోతూ ఉంటాయి అన్నమాట సో రీసెట్ అనేది వాడద్దు ఇందులో మీరు బాగా వాడేది టైమర్ ఆన్ టైమర్ ఆఫ్ అండ్ స్లీప్ డిస్ప్లే ఈ 4 వాడాలి సో ఈ 4 వాడి 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర మీకు కాల్సిన ఫ్యాన్ స్పీడ్ పెట్టుకున్నట్లయితే మీకు ఏసీ అనేది ఎఫిషియెంట్గా పనిచేయడంతో పాటు మీకు తక్కువ కరెంట్ బిల్ వస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ టెంపరేచర్ని చూసారా మీకు బాగా ఉక్కుపోస్తుందిగా అని చెప్పేసి 24కో లేకపోతే చలిగా ఉందని చెప్పేసి 26కో ఇలా చేయకండి ఒక టెంపరేచర్కి మీరు అడ్జస్ట్ అయిపోండి 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కి నేను అడ్జస్ట్ అయిపోయాను అంటే బాగా ఎండున్నా కూడా లేకపోతే బాగా చలున్నా కూడా ఈ టెంపరేచర్ అడ్జస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన రూమ్ అంతా కూడా 25 డిగ్రీ సెల్సియస్కి సెట్ చేయబడుతుంది అలాగే మన బాడీ కూడా ఇన్ని రోజుల నుంచి ఈ 25 డిగ్రీ సెల్సియస్లో మనం పడుకుంటున్నాం కాబట్టి మన బాడీ కూడా అలవాటు పడిపోతుంది కంప్రెసర్ కూడా ఊరికే టెంపరేచర్లు మార్చాలి తగ్గించాలి అన్నప్పుడు బోర్డు మీద ప్రెషర్ పడకుండా లేకపోతే కంప్రెసర్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎఫిషియెంట్గా వాడుకున్నట్లయితే మీరు ఈ ఏసీని చాలా పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు So that's all for now. Thank you. Thank you for watching my video.